ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధమైన దేవా యేసు ప్రభు, ఈ కృప తక్కనికరించున్నాయన మా దేవానికి పొందనారు. మహాత్ముడు పరిశుద్ధుడు నీ చెప్పిన రీతిగా 9 గంటలకు ప్రభు ప్రారంభించి మన అదే విధంగా చేస్తున్నానాయన. దీనిలో తెలియకుండా ఏదైనా తప్పు చేసిన వాళ్ళు మన్నించమని ప్రభు నీకు మనం చేసుకొచ్చున్నాం. మా తండ్రి గారి మనం కత్తిరిస్తూ ఉండగా, గుడి ప్రతిష్ట చేస్తూ ఉండగా, సమస్తమును నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ స్వాధీనంలో సమస్తం ఉంచండి, తెలియని మనిషిని చదువులేని మనిషిని ఎలా నడిపిస్తాం, ఈ చిత్రానికి అప్పచెప్తున్నాను. నీవే నాకు తోడుగా నడిపించమని నజడు యేసు క్రీస్తునాను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనములు. ప్రవచన స్వస్థత వరములు కలిగిన దైవజనులు యేసేబు గారు దైవవాక్యాన్ని అందించెదరు. మనమందరము శ్రద్ధతో విని దేవుని ఆశీర్వాదములు పొందుకుందాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మా పరిశుద్ధ బెతస్థ స్వస్థత ప్రార్థన మందిన సమయాన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అత్యధికముగా ప్రేమించి ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమెల్లా ప్రభు యొక్క ఆశీర్వాదము దీవెనలు మీ మీద కురంభరించబడునుగాక. దేవుని వాక్యములో మనం ఒక చక్కటి మాటను చదువుకుందాం. దయచేసి బైబుల్ ఉన్నటువంటి వారందరూ చక్కగా బైబుల్ తెరచి ఈ మాటల్ని గమనించండి. నేను చదువుతున్నాను, చూడండి. పరిశుద్ధ గ్రంథములో భక్తుడు, ప్రవచనకారుడు, దేవుని దాసుడు దేవుని మాటను తూచా తప్పకోకుండా నెరవేర్చేటువంటి వ్యక్తి, దేవుడు తనతో చెప్పినటువంటి మాటలను చాలా జాగ్రత్తగా ప్రవచించి చాలా జాగ్రత్తగా ప్రజలందరికీ తెలియపరిచినటువంటి భక్తుడు యెషయా రాసిన గ్రంథము, చూడండి, 43వ అధ్యాయము 22వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరందరూ జాగ్రత్తగా ఆలకించండి. యాకోబు, నీవు నాకు మొరపెట్టలేదు, ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసిగితివి గదా. ఇక్కడ వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తుంది, యాకోబు నీవు నాకు మొరపెట్టలేదు, అంతేకాదు ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివా. యాకోబు అంటే మోసగాడు కదండి, ఇక్కడ ఆయనకు మొరపెట్టలేదు. ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా కదండి, ఇక్కడ రెండు మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఒకే వ్యక్తికి రెండు పేర్లు పెట్టబడినట్లుగా చూస్తున్నాం. ఆ వ్యక్తి ఒకటి మోసగాడు, రెండు ఆశీర్వదించబడినవాడు, దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు కదండి. యాకోబు అంటే మనందరికీ తెలిసినటువంటి విషయాలే. యాకోబు అంటే మోసగాడు కదండి, తన తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. వాళ్ళను మోసం చేసి తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రిని మోసం చేసి అన్నకు రావాల్సినటువంటి దీవెనలన్నీ అతడు పొందుకుని తాను దూర ప్రాంతానికి దూరదేశానికి వెళుతున్నప్పుడు దేవుడు అతడితో మాట్లాడిన విధానం, అతన్ని ఆశీర్వదించినటువంటి విధానం మనం తెలుసుకోవాల్సిన అవసరత మనకి ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరులారు గమనించండి, ఇక్కడ యాకోబు చాలా స్పష్టంగా పిలుస్తున్నాడు, నీవు నాకు మొరపెట్టలేదు కదండి. యాకోబు వెళుతున్నటువంటి దారి ఎలాంటి దారి అండి? ముండ్ల దారి, ఎత్తు పల్లాలు, ఒడ్డు వరకలు కదండి, అంతేకాదు రాళ్ళు రప్పలు, సరైనటువంటి మార్గం కాదు, ఎదురు దెబ్బలు ఎన్నో కదండి. మోసంగాడు మోసం చేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళగా ఒక ప్రాంతంలో ఏంటండి, చీకటి పడిపోయి అక్కడే విశ్రాంతి తీసుకుని పండుకుని నిద్రపోతూ ఉన్నప్పుడు మనుషులైతే ఎవరునూ అతనికి ఆదరణగా లేరు, కానీ దేవుడు మాత్రం అతని విన్ను తట్టుతూనే వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకి సెలవిస్తుంది కదండి. అతడు వెళ్ళి పండుకున్నటువంటి స్థలంలో కదండి దేవుడు తన చుట్టూ దూతల్ని కావల ఉంచాడు. ఏ అపాయము అతని యొద్దకు రానివ్వలేదు, ఏ దుష్టుడు అతని వైపు చూడనికుండా చేశాడు. తన కనుదృష్టి ఆ స్థలము పైన నిలిపి అతన్ని కాపాడుతాడు. కాపాడినప్పుడు ఆ స్థలంలో ఎంతో ఆశ్చర్యమైనటువంటి కార్యం జరిగిందండి కదండి. మేలు చేస్తున్నాడు దేవుడు, అంతేగాని కీడు చేయట్లేదు. మేలు చేసేటువంటి దేవుడు, మేలు చేస్తానికి అతనిని వెన్ను తట్టాడు అంతే. అతడు దొంగ, మోసగాడు, అబద్ధకుడు, హానికరుడు, భయంకరమైనటువంటి తన జీవితం భయంకరంగా ఉన్నప్పటికీ
దేవుడు తన పట్ల మేలు చేయాలనే ఉద్దేశంతో తన్ను వెంబడిస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకి ఇక్కడ సెలవిస్తుంది. ఈ స్థలము పరిశుద్ధమైన స్థలం అన్నాడు కదండి. అతను ఏమంటున్నాడు తెలుసా? దేవుడు అతడితో చేసినటువంటి నిబంధనకు అతను ఏమంటున్నాడు తెలుసా? అతడు కూడా దేవునితో ఒక నిబంధన చేస్తున్నాడు. అయ్యా, నేను వెళుతున్నటువంటి మార్గం అంతటిలో నీవు నాకు తోడయ్యండి, నన్ను నడిపించి, తినటానికి ఆహారమును, ధరించడానికి వస్త్రమును, నివసించడానికి నివాస స్థలమును నాకు అనుగ్రహించి, మరలా తిరిగి నేను నా స్వదేశము, నా పితరుల యొద్దకు నేను తిరిగి మరలా వచ్చేంత వరకు నీవు నాకు తోడయ్యుంటే నీవు నా దేవుడివి అని నేను నోరారా నిన్ను స్తుతిస్తాను, కనపరుస్తాను, ఆరాధిస్తానని దేవునితో ఒక ఒప్పుకోలు, ఒక నిబంధన చేసుకున్నాడండి. ప్రియ సహోదరులారా, గమనించండి ఎంత మంచి ఆలోచన, గమనించవలసినటువంటి పరిస్థితి. వెళ్ళిపోయాడు కదండి, మామ దగ్గరికి వెళ్ళాడు, లాభాని దగ్గరికి వెళ్ళాడు. ఒక్కరోజు పెడతాడు, 2 రోజులు పెడతాడని ఎంత బంధువు అయితే మాత్రం రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి పెట్టి పోషించాలంటే ఎంత కష్టసాధ్యం. అయినప్పటికీ లాభాన్ అన్నాడు, నువ్వు వచ్చి ఓరకనే కూర్చుని నాకు చేయవలసినటువంటి అవసరత లేదయ్యా, నువ్వు వెళ్ళు. యాకోబుది అంటున్నాడు, లాభాన్ అంటున్నాడు, లాభాన్ని తన మందలను అప్పగించి కాచుకుని రమ్మన్నాడు. ఉదయాన్నే పొద్దున్నే ఉదయకాల సమయంలో తోలుకు వెళ్తున్నాడు, సాయంత్రం వరకు వాటిని కాచి వాటికి మేత పెట్టి నీళ్లు పోసి మళ్ళా తీసుకొచ్చి దొడ్డులో కట్టేసి ఎన్నిటినైతే బయటికి విప్పి తోలికి వెళుతున్నాడో మళ్ళీ అన్నిటినీ లెక్క పెట్టి లోపల తోలుకు వచ్చి జాగ్రత్తగా కాచి వాటిని కాస్తూ కాపరిగా ఉంటున్నాడు. ఒకరోజు పెట్టాడు, 2 రోజులు పెట్టాడు, నెల చూశాడు. నెల ఉచితంగా చేయించుకోవటంలో మంచిది కాదు అనుకున్నాడు. అతని పట్ల ఏదో ఒక మేలు చేయాలనుకున్నాడు. అనుకుని లాభాన్ ఏం చేశాడండి, లాభాన యాకోబుని పిలిచి అంటున్నాడు, అయ్యా నువ్వు ఉచితంగా నాకు చేయవలసినటువంటి అవసరం లేదు, నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నేను ఇస్తాను అని అతనికి ఒక జీతాన్ని నిర్ణయించాడు. జీతాన్ని నిర్ణయించింది అతడితో జీతాన్ని నిర్ణయించాడని నిర్ణయించిన తరువాత యాకోబు కూడా అంటున్నాడు, నేను యవన కాలంలో ఉన్నాను కదా, ఒంటరిగా ఎంతకాలం ఉంటాను, నాకు వివాహం చేసుకోవాలనుంది, నాకు వివాహం చేసుకోవాలని ఆలోచన కలిగి ఉంది కనుక నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. ప్రియ సహోదరులు, ఎవరిని చేసుకుంటాడు? అక్కడ లాభానికి 2 కుమార్తెలు ఉన్నారు, పెద్దమ్మాయి పేరు లేయా, 2 అమ్మాయి పేరు రాహేలు. ప్రియ సహోదరులారా, గమనించండి, రాహేలు చాలా సౌందర్యవంతురాలు, అందగత్తె కదండి, రూపురేఖలు, మంచి సారూప్యము కలిగినటువంటి వ్యక్తి. ఆమె మీద పడింది ఇతడు మనసు. అడి అంటున్నాడు, ఇదిగో నీ చిన్న కుమార్తెని నాకు ఇచ్చి వివాహం చేస్తే నేను ఇక్కడే ఉంటాను కదా, నీ దగ్గరే పని చేస్తాను కదా, నీ దగ్గర నిన్ను కనిపెట్టుకుని ఉంటాను కదా అన్నాడు. అప్పుడు లాభాన్ని ఏమంటున్నాడు, నువ్వు నా కుమార్తెని వివాహం చేసుకోవాలంటే 7 సంవత్సరాలు నా సన్నిధిలో నువ్వు కొలువు చేయవలసిన అవసరత ఉంది అన్నాడు. దానికి లోబడ్డాడండి కదండి. రే సహోదరులరా, దాన్ని అనుసరించాడు, 7 సంవత్సరాలు చేశాడు. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఏమంటున్నాడు, అయ్యా నీ కొలువు సమయం అయిపోయింది, నీ కుమార్తెనిచ్చి నాకు వివాహం చేయి అన్నాడు. అప్పుడేం చేయాలి, అన్న మాట తప్పకోకుండా అతడికి మేలు చేసే ఉద్దేశమై ఉంటే, అతనికి మేలు చేసే ఆలోచనే ఉంటే లాభం ఏం చేయాలి అన్నట్టుగా అన్న మాట ప్రకారం రాహేలునిచ్చి పెళ్లి చేయాలి. కానీ అక్కడ రాహేలునిచ్చి పెళ్లి చేయలేదు. ఎవరినిచ్చి పెళ్లి చేశాడు, లేయనిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేశాడు, వివాహం అయిపోయింది. వివాహమైన భార్యాభర్తలు ఇద్దరూ ఒక చోట చేర్చబడ్డారు. చేర్చబడిన తర్వాత అప్పుడు తేరి చూస్తే ఎవరున్నారండి, రాహేలుకు బదులుగా లేయ ఉంది. అప్పుడు అన్నాడు, ఎందుకు నన్ను ఇంత మోసం చేసావు, ఎందుకు చెడ్డ మాటలు చెప్పావు, నాకు మేలు చేయవలసినటువంటి వ్యక్తి అయ్యుండి కూడా నాకు ఎందుకు మేలు చేయలేదు, అపకారం చేసావు ఎందుకు అని తన మామను అడుగుతున్నాడు. అప్పుడు మామ ఏమంటున్నాడు, పిచ్చివాడా, పెద్దవాళ్ళకి వివాహం చేయకుండా చిన్నవాళ్ళకి ఎలా వివాహం చేస్తానయ్యా, అందుకనే పెద్ద కుమార్తెని వివాహం చేశాను, చిన్న కుమార్తెని చేసుకోవాలని ఉంది కదా, ఆమె మీద నీ మనసు ఉంది కదా, అయితే ఇంకొక 7 సంవత్సరాలు నా సన్నిధిలో కొలుచి అంటే ఏ రాయల కొరకు ఎన్ని సంవత్సరాలు చేశాడండి, 7, 7, 14 సంవత్సరాలు ఒక వ్యక్తి కొరకు అతను కొలువు చేసినట్లుగా మనం చూస్తున్నాం కదండి. ఇతను మేలు చేస్తున్నాడు, మేలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడా? ప్రియ సహోదరులు గమనించండి, ఇతడు అడుగుతున్నటువంటి విధానం, అతడు చెబుతున్నటువంటి పరిస్థితులు, గమనించవలసినటువంటి ఆలోచన మనకు ఎంతైనా ఉంది. ప్రియ సహోదరులారా, 14 సంవత్సరాలు చేశాడు రాహేలును వివాహం చేసుకున్నాడు. యాకోబు వెళ్ళిన తర్వాత లాభాను అంతకంతకి ఆశీర్వదించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తుంది కదండి. ఇతడు లాభానికి మేలే చేశాడు కానీ కీడు చేయలేదు. యాకోబు వెళ్ళిన కాడి నుంచి పశువుల్ని కాశాడు,
గొడ్లను కాశాడు, మందలను కాశాడు. మందలు దినదినము అభివృద్ధి చెందుతుంది, ఆస్తి అంతకంతక పెరిగిపోతుంది, ఐశ్వర్యము గొప్పతనము ఘనత అతనికి లాభానికి కలుగుతుంది. ఎందుకనంటే ఇతడు వెళ్ళి అడుగుపెట్టు ప్రతి స్థలంలో నేను నీకు తోడై ఉంటానని మన తండ్రి మన దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ఆ వాగ్దానాన్ని నెరవేర్చే గడువు ఆసనం అవుతుంది. మేలు చేయాలండి, మనం ఎవరికైనా కీడు చేయకూడదు, అపకారం చేయకూడదు. మనకు చేయగలిగిన పరిస్థితి ఉంటే చేయాలి, చేయకపోతే ఊరకనే కూర్చోవాలి, కానీ అపకారం మాత్రం చేయకూడదు. మేలు చేసేటువంటి ఆలోచన కలిగి మనం ఉండాలి. ఒకళ్ళకి మేలే చేయాలి, అపకారం మాత్రం చేయకూడదు. ఇక్కడ లాభానికి యాకోబు మేలు చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు, కానీ లాభాను ప్రతి అడుగడుక్కి అతడికి ఏం చేస్తున్నాడండి, కీడు తలంపు చేస్తున్నాడు. పిలిచాడు, ఇదిగా పుచ్చదం ఎందుకు చేయాలయా, నీ ఆస్తి నువ్వు తీసేసుకో అన్నాడు. అక్కడ మందలన్నింటిని కూడగట్టాడు, ఆ మందలో ఉన్నటువంటి వాటినన్నింటిని వేరుపరుస్తున్నాడు. బలహీనవి, పనికిరానివి, గుడ్డువి, గూనివి, మోగవి, చెమటివి, పనికిరానివన్నీ ఒక ప్రక్కన పెట్టాడు. బలమైనటువంటి స్థిరమైనటువంటివి, ఉపయోగపడేవి, పనికి వచ్చేవన్నీ ఒక పక్కన పెట్టాడు. అంటున్నాడు, పనికి వచ్చేవన్నీ లాభాన్ని తీసుకున్నాడు, మేలుకరమైనవన్నీ లాభాన్ని తీసుకున్నాడు, పనికిరానివన్నీ తన అల్లుడైనటువంటి యాకోబుకి ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రియ సహోదరుల వాక్యమే సెలవిస్తుంది, యాకోబు నీవు నాకు మొరపెట్టలేదు. ఏం చేయలేదండి, కష్టకాలంలో ఉన్నప్పుడు ఆపద కాలంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో అడగాలి. ఇతను అడగట్లేదు, కనుక అక్కడ ఏం చేస్తున్నాడు, లాభాను ఇతడికి కీడు చేస్తున్నాడు, మేలు చేయట్లేదు. దేవుని వాక్యమే సెలవిస్తుంది, నీవు ఒకరికి మేలు చేయటంలో విసుకుపోకూడదు. నువ్వు మేలు చేయటంలో విసుకుపోకూడదు, మేలు చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తుంది. అక్కడ యాకోబు పరిస్థితి కూడా అదే ఉంది కదండి, బలహీనం ఇచ్చేశాడు, సారాలు ఇచ్చేశాడు, మోగవిచ్చేశాడు, చెవిటి ఇచ్చేశాడు, పనికిరాని మందలన్నిటినీ అతనికి అంటకట్టేసేసాడు. అయినప్పటికీ దేవుడు మాత్రం యాకోబును విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతను మోసకరమైనటువంటి జీవితాన్ని ఆ క్షణము విడిచిపెట్టేశాడండి, అంతే. మేలు చేయటం ప్రారంభించాడండి, కీడుని తుంచివేశాడు, అంతే. కీడుని వదిలిపెట్టేశాడు, విడిచిపెట్టేశాడు. మేలైనది ఏదో దాని కొరకు ప్రోకులాడుతున్నాడు, మేలు చేసేదేదో దాని కొరకు వెతుకులాడుతున్నాడు, మేలు చేసేదేదో దాని కొరకు సాగిపోతూ ఉన్నాడు యాకోబు. ప్రియ సహోదరులారా, అందుకే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగిపోతివా, ఎందుకు విసిగిపోయావు, అన్నీ నాకు అపకారాలకు జరుగుతున్నాయి, అన్ని ఆటంకాలే వస్తున్నాయి, అన్ని ఆటుపోటీలే వస్తున్నాయి, అన్ని అడ్డంకులే వస్తున్నాయి, నేను మేలు చేయాలని ముందుకు సాగిపోతుంటే నాకు అన్ని అడ్డంకులు వస్తున్నాయి, ఆటుపోట్లు వస్తున్నాయి అనుకుంటున్నావా, నీవు నాకు మొరపెట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నాకు మొరపెట్టిన ఎడల నీ మొరను నేను ఆలకిస్తాను. అందుకని భక్తుడైనటువంటి దావీదు కీర్తన గ్రంథం 5వ అధ్యాయం మొదటి భాగంలో అంటున్నాడు, నా దేవా, నా రాజా, నా ప్రార్థనను ఆలకించుము, నా ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహించు అని భక్తుడు ప్రార్థన చేస్తున్నట్లు మనం చేస్తున్నాం కదండి. ఉదయకాల సమయంలో నా కంఠ స్వరము నీకు వినబడాలి, ఉదయకాల సమయంలో నా కంఠము నీకు వినబడినప్పుడు ప్రభువా మేలు చేసేటువంటి దేవుడుగాను ఉంటావు, కానీ కీడు చేసేటువంటి దేవుడుగా ఉండవని ఇక్కడ పరిశుద్ధ గ్రంథములు మనకు సెలవిస్తుంది. చూడండి, 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనములో ఒక చక్కటి మాట మనకి కనిపిస్తుంది. ఇక్కడికి ఒక యజమానుడు తన దాసులను తీసుకుని తనకు కలిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి వెళుతున్నాడు. అక్కడ పశువులు పోయినాయండి, పశువులు పోయి ఎంత వెతికినా ఇన్ని ప్రాంతాలు వెతికినా దొరకలేదు, ఎక్కడ వెళ్ళినా అవి ఆజుకి రావట్లేదు. తిరిగారు వేసారిపోయినప్పుడు అక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా నువ్వు ఇన్నిసార్లు తిరిగిన ఉపయోగం లేదు కానీ, నువ్వు ఎక్కడికి వెళ్ళిన ఉపయోగం లేదు కానీ, నాకు తెలిసినటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరకు వెళ్ళు, ఆయన ఆ పశువులు ఎక్కడ ఉందో చెప్తాడు, ఏ ప్రాంతంలో ఉన్నాయో చెప్తాడు, ఏ మూలనున్నాయో చెప్తాడు, ఎక్కడ బంధించబడినయో చెప్తాడు, కనుక ఆ దైవజనుడి దగ్గరికి మీరు వెళ్ళు అనగానే అతడు వాళ్ళు ఏం చేశారండి, ఆ దైవజనుడి దగ్గరికి వెళుతున్నట్లు ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. చూడండి, 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట సెలవించబడుతుంది, ఇదిగో ఆ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమున అతడు మనకి తెలియజేయనేమో అని
అతని యొద్దకు వెళ్దాము రండని ఒకరితో ఒకరు వాళ్ళు చెప్పుకున్నారంట. చూడండి, గమనించండి, మనం ఎంత ప్రయాసపడినా, మనం ఏదైనా చేయాలని మన ఆలోచన చేసినా, మన సొంత నిర్ణయాలు సొంత ఆలోచనల ప్రకారం మనం ఏదైనా చేయాలని తలపెట్టి జరగదండి. దేవుని చిత్తం ఎలా ఉంటే అదే విధంగా జరుగుద్ది. కనుకనే మనం ఏం చేయాలండి, మేలు చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి, కీడు చేసేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. ఇక్కడ సౌలు తన దాసులను తీసుకుని వెళుతున్నాడు, దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ దైవజనుడి దగ్గర అడుగుతున్నాడు, అయ్యా నా గాడిదపోవాలి, అనగా నా పశువులు పోయినాయి. వాయి ఎక్కడ చూసినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ పల్లెలకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కనిపించట్లేదు. అవి ఎక్కడున్నాయో అటు ఆజుకి తెలియపచ్చు, నీ దేవునికి ప్రార్థన చేసి అడిగి నాతో చెప్పయ్యా అన్నప్పుడు ఆ దైవజనుడు ఏం చేశాడండి, ప్రార్థన చేస్తున్నాడు, మేలు చేయటానికి ప్రయత్నం చేశాడు. మేలే చేశాడు కానీ కీడు చేయలేదండి. అక్కడ వాళ్ళెవరో ఆయనకి తెలియదు, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలీదు, వాళ్ళు ఎలాంటి వ్యక్తులో తెలీదు, వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో తెలీదు, వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలియనప్పటికీ, ఎవరో తెలియనటువంటి వ్యక్తులు తన దగ్గరకు వెళ్ళినప్పటికీ దైవజనుడు ఏం చేశాడంటే మేలు కొరకు ప్రార్థన చేశాడండి. మేలు చేసేటువంటి వ్యక్తిగా ప్రార్థన చేసి వారికి ఎక్కడున్నాయో చెబుతానికి వెళ్ళాడు. అప్పుడు ఆ రాజు అంటున్నాడు, అలాంటి దైవజనుడు అంటున్నారు, గనుడు అంటున్నారు, యథార్థవంతుడు అంటున్నారు, సత్యవంతుడు అంటున్నాడు. అలాంటి దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఒట్టి చేతులు తేలి ఎలా వెళతాం, మనం వెళ్ళేటప్పుడు ఏదైనా అతనికి బహుమానం తీసుకువెళ్ళాలి కదా అనుకున్నారు కదండి. మేలు చేసేటువంటి వ్యక్తికి ఏం చేయాలి మనం, దానికి ప్రతిగా ఏదైనా ప్రతిఫలం అనుగ్రహించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి, 1 సమూయేలు గ్రంథము 24:17 చదువుకున్నప్పుడు అక్కడ అంటున్నాడు దావీదుతో ఇట్లా, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపక నన్ను చంపక విడిచినందుకు ఆ దినమున ప్రియ సహోదరు నీవు అపకారము చేయక ఉపకారము చేసేటివి గనుక నీవు నాకంటే నీతిపరుడివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరులను గమనించండి, ఇక్కడ దావీదు మేలే చేస్తున్నాడండి, కీడు చేయట్లేదు కదండి. రాజుగారి దగ్గరకు వెళ్ళాడు, రాజుగారికి అనారోగ్యం ఉన్నప్పుడు కనిపెట్టుకుని కూర్చున్నాడు, బలహీనుడైనప్పుడు అతనికి ఆరోగ్యవంతుడిగా చేయడానికి ధ్యాన ప్రతిగానాలు చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, మహింపరుస్తున్నాడు. అలాంటి వ్యక్తికి రాజు ఏం చేయాలండి, మేలు చేయాలి, ఉపకారం చేయాలి. కానీ అక్కడేం చేస్తున్నాడు, కీడు తలపెడుతున్నాడు, అతన్ని చంపేయాలని ఆలోచన చేస్తున్నాడు. ఇంత గానం గాత్రం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత స్వరం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత మంచి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, నన్ను మించిపోయాడు, నాకు రానటువంటి ఆలోచనలు, నాకు రానటువంటి, నాకు లేనటువంటి జ్ఞానం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది అని అతని మీద అసూయపడి అతన్ని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా దావీదు ఏం చేశాడండి, అతడికి మేలే చేశాడు. నా శత్రువు నా మీదకు వచ్చేసి ఆ శత్రువు దండెత్తుతున్నాడే, ఇతనికి దీనికి ప్రతీకారంగా మనం పగ తీర్చుకోవాలనుకోలేదు, మేలు చేసాడండి, కీడు మాత్రం చేయలేదు. ప్రియ సహోదరులరా గమనించండి, మనం మేలు చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. చూడండి, మనకి ఎవరైనా ఏదైనా అపకారం తలపెట్టారనుకోండి, దానికి ప్రతిగా ఇంకా దానిని ఏం చేస్తామంటే రెట్టింపు చేసి అతని మీద పగ తీర్చుకోవాలని ఆలోచన చేస్తాం. అతని మీద ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది, అతని మీద ఎంత కురాదం పెరుగుద్ది, అతని మీద ఏమైందండి మన పగంత రుగులుకుంటుంది, ఎప్పుడు పగ తీర్చుకుందామా అనిపిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మాటలు సెలవిస్తున్నాయి, దేవుని నోటి నుంచి వచ్చిన వాగ్దానం సెలవిస్తుంది. మనము అతడికి మేలు చేసేటువంటి వ్యక్తిగానే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలు. ఎందుకని అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 6 ప్రియ సహోదరులారా గమనించండి, 9 ఒక మాట ఉంది, నేను చదువుతున్నాను వినండి. మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితమే అని తగిన కాలమందు పంట కోతము రండి కదండి. మేలు చేసిన ఎడలు ఏం చేస్తాడు మనకి, మనకు మేలు చేస్తే ఏం జరుగుతుందండి, మేలుకు ప్రతి మేలు జరుగుతుంది కదండి. మనం దినదినము ఆశీర్వదించబడతామండి, దినదినము మనము గొప్పవారిగా దీవించబడతాం, దినదినము మనల్ని రెట్టింపుగానే చేస్తాడు, కానీ మనల్ని దిగజార్చాడు. అందుకని భక్తుడైనటువంటి దావీదే ఉంటున్నాడు, ప్రభువా నా మొరను ఆలకించు, నా ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహించు, నిన్నే ప్రార్థించుచున్నాను, నిన్నే ఆరాధిస్తున్నాను, నా స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా,
నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైనటువంటి దేవుడివి, మేలు కలిగినటువంటి దేవుడివి, ఆశ్చర్య కార్యములు చేయనటువంటి దేవుడి. నా బాల్య దినములందు నాతో నిబంధన చేసినవాడా, నా బాల్య దినములందు నన్ను లేవనెత్తినవాడా, నా బాల్య దినములందు నన్ను కాపాడినవాడా, నా బాల్య దినములందు నన్ను నడిపించిన శక్తిమంతుడా అని నోరారా మనసారా ప్రభుని స్తుతిస్తున్నాడండి. మేలే చేస్తున్నాడు కానీ కీడు చేయట్లేదు కదండి. గమనించండి ప్రియ సహోదరులారా, ప్రతీకారం తీర్చుకోవడం కాదండి. ఆ వ్యక్తికి ఎవరైతే మన మీద క్రోధంగా ద్వేషంగా అసూయగా ఉన్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి కొరకు మనం కనిపెట్టి ప్రార్థన చేసి వాళ్ళు మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలించేంత వరకు మనం మేలు చేస్తూనే ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది కదండి. ప్రభు యేసు ప్రభు వారు మేలు చేశాడు కానీ కీడు చేయట్లేదండి. ఎవరికి కీడు చేయమని మనకి ఎన్నడూ చెప్పలేదు కదా కదండి. ఆయనను బాధించిన వారిని, ఆయనను నిందించిన వారిని, ఆయన పైన ఉన్ను వేసిన వారిని, ఆయనను కొరడాలతో కొట్టిన వారిని, ఆయన వీపు నాగళ్ళ చేత దున్నపడిన పాయలు చేయబడినప్పటికీ కదండి వాళ్ళని చూసి ఏమంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగారు, వీరిని క్షమించు. ఎంత ప్రేమ అండి, విసిగిపోలేదండి ఆయన కదండి. వాళ్ళ మీద కోపం, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకోలేదండి ఆయన. నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండని తనకున్నటువంటి ప్రేమను మనకి కనబర్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం ఇక్కడ మనకు సెలవిస్తుంది. ప్రియ సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఏ మాటను నిరర్థకము కానేరదు. ఎందుకని తెలుసండి, ఆయన నోటు నుండి వచ్చినటువంటి మాటలు ఇవి. మనము మేలు చేతులు విసిగిపోకూడదండి కదండి. అక్కడ అబ్రహాము విసిగిపోలేదు, యాకోబు విసిగిపోలేదు కదండి, ఇస్సాకు విసిగిపోలేదు కదండి. ఆనాడు కదండి దేవుడు నోటి నుండి ఏ మాటలైతే వచ్చినాయి, ఏ ప్రవక్తలనైతే నడిపించాడో, ఆ ప్రవక్తల ద్వారా దేవుడు ఏ మాటనైతే సెలవిచ్చాడో, ఆ మాటలన్నీ నెరవేర్చబడ్డాయి. వాళ్ళు విసిగిపోలేదండి. వాళ్ళ జీవిత యాత్రలో, వాళ్ళ ప్రయాణంలో, వారి పరిచర్యలో విసిగిపోకుండా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథములు మనం తేటగా ప్రత్యక్షంగా మనకి తెలియపరచబడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందుకనే ఒక భక్తుడు నోరారా మనసారా ప్రభుని ఈ విధంగా స్తుతిస్తున్నాడు, ఆయనను ఘనపరుస్తున్నాడు, ఆయనను ఆరాధిస్తున్నాడు. ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా, ఇంచి చూసినా నిన్ను మించిన దేవుడు లేడయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా, నన్ను చేసినావు, అన్నీ ఇచ్చినావు, ఇన్ని చేసినా నిన్ను మరచినా నన్ను మరువనంటివే, నన్ను విడువనంటివే, నాదు మరను వింటివే, ఎంచి చూసినా నిన్ను మించిన దేవుడు లేడయ్య, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, మహిమ నీకినయ్యా, ఘనత నీకే యేసయ్యా, మహిమ నీకినయ్యా, ఘనత నీకే యేసయ్యా, మహిమ నిచ్చినావు, ఘనత నిచ్చినావు, మహిమ నిచ్చినావు, ఘనత నిచ్చినావు, నిన్ను చూసినా నేను నిన్ను మరువలేను, నిన్ను విడవలేను, ఎంచి చూసినా నిన్ను మించిన దేవుడు లేడయ్యా, నా యేసయ్యా. ప్రియ సహోదరుల గమనించండి, ఆయనను మించిన దేవుడు అంటూ ఈ లోకంలో ఎవరూ లేరండి. ఆయన గొప్ప సామర్థ్యము కలిగినటువంటి దేవుడు అండి. నమ్ముకున్నటువంటి వారిని ఎన్నడూ విడిచిపెట్టి త్రోసివేసే దేవుడు కాదు కదండి. మేలే చేస్తాడు కానీ కీడు చేయనటువంటి దేవుడు. ప్రియ సహోదరులారా గమనించండి, ఈ పాటలు మీ హృదయాన్ని హత్తుకోవాలి. మీ హృదయంలో ఉన్నటువంటి చెడుతనం బయటికి రావాలి, వాటిని విడిచిపెట్టేయాలి, వాటిని త్రోసివేయాలి, ఈ మాటల ద్వారా రక్షించబడాలి. ఈ పరిశుద్ధ గ్రంథం
తేటగా ప్రత్యక్షంగా మనందరికీ సెలవిస్తుంది. ఈ మాటలు దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాటలే కానీ వేరొకరిని నోటి నుండి వచ్చినటువంటి మాటలు మాత్రమే కాదు. ఈ ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నటువంటి ప్రియ సహోదరులారా, గమనించండి, ఆలోచన చేయండి. రాకడ దినాలు, శ్రమల దినాలు, కష్టాల దినాలు, కడవరి దినాలు, ఆపత్కాలములు, అపాయకరమైనటువంటి పరిస్థితులు మన మధ్యలో కొట్టుమిట్టులుంటూ మనం చుట్టుముట్టు ఉన్నాయి. ఎటు తప్పించుకోలేనటువంటి పరిస్థితిలో మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. ఆయన విసిగిపోకుండా సెలవిస్తున్నాడు. ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాటలు మేలే చేస్తాయి కానీ కీడు మాత్రం చేయవు. దయచేసి తలలు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, నమ్మదగిన దేవుడా, భూమిని ఆకాశమును సృజించిన సృష్టికర్త, నీకు స్తోత్రము స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన కాలమంతా క్షేమంగా కాచి కాపాడి దీవించి రక్షించి నీ రెక్కల చాటును భద్రపరిచి నీ ఉచితమైన కృపలో ఇప్పటి వరకు మమ్మల్ని క్షేమంగా కాపాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, నీ నోటి నుండి వచ్చినటువంటి దయగల మాటలు ప్రభు నీకు స్తోత్రములు. నీ నోటి నుండి వచ్చినటువంటి మాటలు విసిగిపోయినటువంటి మాటలు ప్రభు, ప్రేమ, జాలి, కనికరము తండ్రి, వాత్సల్యత కలిగినటువంటి మాటలు అనేక మందిని బ్రతికించాయి, అనేక మందిని స్వస్థపరిచాయి, అనేక మందిని రక్షణలో నడిపించాయి. నీ దయగల మాటలతో మాకు తృప్తిపరిచి ఆశీర్వదించి నడిపించండి. వినుచున్నటువంటి ఈ మాటలు, వినుచున్నటువంటి ఈ బిడ్డలందరిపైన మీ ఆత్మ వర్షము కుమ్మరింపచేయండి. మీ పరిశుద్ధాత్మ ప్రసన్నతతో నింపి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడనేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, మా పరిశుద్ధ బెతస్త స్వస్థత ప్రార్థనా మందిరం ఈ కార్యక్రమాలను మీరు ఆస్వాదించండి, ఆహ్వానించండి. ఈ కార్యక్రమం ద్వారా మేలు పొందుకొని, దీవుని పొందుకొని, ఆశీర్వాదాలు పొందుకోండి. చూడండి, ప్రతి బుధవారం ప్రియ సహోదరుల రాత్రి 10:00 నుండి 10:30 వరకు ఈ కార్యక్రమాలు వస్తున్నాయి. యూట్యూబ్లో వస్తాయి, ఫేస్బుక్లో వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ కార్యక్రమాలు చూడండి. దీవెనకరంగా, మేలుకరంగా మీరు ఆశీర్వాదకరంగా దీవించబడాలని మీ అందరికీ మనం చేస్తున్నాం. రండి, విశ్వసించండి, దేవుడు చేసేటువంటి మేలు కళ్ళారా చూడండి. ఈ మాటలు దేవుడు మన మిలికిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.